సేవ చేస్తూ కళారంగానికి క్రీడారంగానికి సేవ చేస్తున్నటువంటి శ్రీ శామ్యుల్ గారు పద్యాలు సంగీతం క్రీడల్లో కూడా అనేకమైన అపారమైన అనుభవంతో ఆయన ఉండి ఇప్పటికీ కూడా గ్రౌండ్లో ఉండి అథ్లెటిక్స్ లో పాల్గొంటున్నటువంటి ఆయన కళాకారుడు క్రీడాకారుడు కూడా అలాంటి వారిని సత్కరించడం సముచితంగా భావిస్తూ వారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. వారిని సన్మానించవలసిందిగా మన జనరల్ సెక్రటరీ గారు మయప్రహ్మం గారు స్పోర్ట్స్ సెక్రటరీ మన అందరూ కూడా కల్చరల్ సెక్రటరీ వేమనాచారి గారు కూడా మీరు నిజంగా ఈ కొత్త కమిటీ ఇంత మంచి డెసిషన్ తీసుకొని కళాకారులు ప్రోత్సహిస్తున్నారు అంటే మరి వారందరినీ అభినందించవలసిన విషయం. దీనికి 77 సంవత్సరాలండి. ఇంకా ఇప్పుడు కూడా గ్రౌండ్లో ఉండి అథ్లెటిక్స్ అన్ని పాల్గొంటున్నారు పెడుతున్నారు. కళాకారుడు పౌరాణిక నాటక కళాకారుడు, పద్యాలు పాడతారు, పాటలు పాడతారు ఈ వయసులో కూడా. అందుకని వారిని సత్కరించడం అనేది నిజంగా మీ అందరి యొక్క సహృదయంగానే మేము భావిస్తున్నాము. శామ్యాల గారు హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే మన బిహెచ్ఎల్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసి రిజైన్ చేసి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి కళాకారుడుగా క్రీడాకారుడుగా సంగీతంలో భజనల్లో కానీ పాటల్లో కానీ అనేక రకమైనటువంటి ప్రక్రియల్లో ఆయన నిష్ణాతుడు. అలాంటి వ్యక్తి శ్రీ వాసంతి వెంకటేశ్వరరావు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారు ఆధ్యాత్మికంగా కానీ సంగీతపరంగా కానీ వారికి ఉన్నటువంటి అనుభవం చాలా మంచిది. అలాగే వారు కూడా కళాకారులను ఎంతమందినో సత్కరించారు. వారు ప్రముఖ వ్యాపారవేత్త, మన బిహెచ్ఎల్ ఎంప్లాయీగా ఉంటూ రిజైన్ చేసి ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు గాంచి మీరు కూర్చోండి. ఈయన ఎంతో మందికి కళాకారులకి సేవ చేస్తూ అలాగే భజనల్లోనూ ఆధ్యాత్మికంగా ఎన్నో భజన కార్యక్రమాలు చేస్తూ దైవ సన్నిధిలో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక కళాకారుడు అయిన వారిని కూడా మన బిహెచ్ఎల్ ఎంప్లాయీగా గుర్తించి మనం ఈరోజు చక్కని పాటతో వారు మనందరినీ అలరించారు. వారిని సత్కరించుకోవడం కూడా మనందరి హృదయపూర్వకంగా మనందరం కూడా ఉదరపు హృదయపూర్వకంగా వారిని సత్కరించాం. మన కమిటీ వారందరికీ కూడా నిజంగా కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది చాలా సార్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కార్యవర్గ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి కళాకారులను అందరినీ ఎంకరేజ్ చేయడానికి మన నాగమోహన్ గారిదే ముఖ్యమైన పాత్ర. నాకు చెవులేసారు ఇలా జరుగుతుంది రమ్మని తప్పనిసరి. మీకు నిజంగా నాకు స్టేజ్ ఫియర్ పోవడానికి, నేను ఈ విధంగా పాడటానికి, నా స్వరం ఓపెన్ అవడానికి కారణం ముఖ్య కారణం ఈయనే మహానుభావుడు. ఎందుకో తెలిసింది, మా అమ్మాయి మ్యారేజ్ ఫంక్షన్లో సునీత మేడంని అప్పుడు సప్తస్వరాలు ఫుల్ టీమ్ అందరూ వచ్చారండి, చక్కగా పాడారు. మా అమ్మాయి మ్యారేజ్ శిల్పకళా వేదికలో 2 గంటలు ఆ టైంలో ముహూర్తం, ఆ టైంకి మేము మంచి ప్రోగ్రాం పెట్టమంటే ఈయనే సలహా ప్రకారంగా పెట్టాము. ఆ టైంలో సప్తస్వరాల్లో ఘంటసాల గారు పాడ పాడమంటే అందరూ చేతులు తీసారండి, ఎవరూ రాలే. ఎవరు సాకేత్ అందరూ చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారండి, ఎవరికి ఘంటసాల పాటలు రా. అప్పుడు సార్ గమ్మని మా సార్ పాడేస్తారండి అని తీసుకెళ్ళిపోయి నాకు భజనలు తప్ప నేను పాటలు పాడలేదు. చక్కటి కీర్తన డ్యూయెట్ సునీత మేడంతో పాడే అవకాశం దొరికింది. అప్పటి నుంచి నాకు ఎప్పుడు అవకాశం దొరికినా కూడా తప్పనిసరిగా ఇలాగా పార్టిసిపేట్ చేస్తాను, భజనలు ఎక్కువగా చేస్తూ ఉంటాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.